యాదవుల జీవితాల్లో వెలుగులు నింపిన గొర్రెపిల్లల పంపిణీ పథకం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో శుక్రవారం రోజు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టిన గొర్రెపిల్లల పంపిణీ పథకం యాదవుల జీవితాల్లో వెలుగులు నింపాయని బండరామారం గ్రామంలో ఘనంగా పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడత గొర్రెల పంపిణీ పథకం విజయవంతం కావడంతో రెండో విడత గొర్రెల పిల్లల పంపిణీ కోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు యూనిట్ మొత్తాన్ని 1,75,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెపిల్లల పంపిణీ వల్ల తమ జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందని అన్నారు. మొదటి విడత పంపిణీలో తమకు ప్రభుత్వం గొర్రెలు ఇచ్చిందని, ఆ గొర్రెలు ఇవ్వాలా రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడికొండ సీతయ్య, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, రమేష్ యాదవ్, గడ్డం అవిలయ్య, అంజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. అన్ని కుటుంబాల యాదవులకు కూడా 50% ఇవ్వడం జరిగింది. మరొకసారి నేత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 125,000 ఉన్నటువంటి గొర్రెల యూనిట్ను 175,000 పెంచుతూ నిర్ణయం తీసుకొని రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా 6,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈరోజు కేటాయించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బండరామారం గ్రామంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. గ్రామాలలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా వారి యొక్క వృత్తిని కొనసాగించుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని ఉంటారని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. Today TV, ప్రతిక్షణం ప్రజాపక్షం.